మార్కెట్ పంట పొలం బోల్తపడ్డ కూరగాయల వాహనం అన్న తేడా లేకుండా దోచేస్తున్నారు. సరిగ్గా అలాంటి సీనే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓవైపు సాయం చేస్తూనే మరోవైపు క్షేమంగా బయటపడ్డ ఆ వాహనం నుండి అందిన కాడికి లూటీ చేశారు. నిర్మల్ జిల్లా బైంస మండల మాటికం గ్రామం వద్ద బ్రిడ్జ్ పై నుండి అదుపుతప్పి కూరగాయల లోడ్తో వెళ్తున్న బులోరో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అలర్ట్ అయిన పోలీసులు గజయితగాలను రంగంలోకి దింపారు. ఓ భారీ క్రేన్ను తీసుకొచ్చి వాగులో పడ్డ బులోరే వాహనాన్ని స్థానికుల సాయంతో బయటకు తీశారు. అంతే, వాహనం ఒడ్డుకు చేరిందో లేదో అక్కడున్న జనమంతా కుప్పలు తెప్పలుగా ఎగపడ్డారు. వాహనం డ్రైవర్ను పక్కకు తోసేసి మరీ ఆ మినీ వ్యాన్లో ఉన్న కూరగాయలను అందిన కాడికి లూటీ చేశారు. బ్రిడ్జ్ పై నుండి అదుపుతప్పి వాగులో బోల్తాపడ్డ వాహనంలో 5 లక్షలకు పైగా విలువ చేసే కూరగాయలు ఉన్నట్టు సమాచారం. 3 లక్షల విలువ చేసే పచ్చిమిర్చి, 2 లక్షల విలువ చేసే బీరకాయ, కాకరకాయ, బెండకాయలున్నట్టు తెలిపారు డ్రైవర్. మహారాష్ట్ర నుండి కరీంనగర్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిపారు పోలీసులు. నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగం గ్రామం హైవే రోడ్ మీద గత వారం రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా మాటేగం బ్రిడ్జ్ మీద రోడ్డు డ్యామేజ్ అవడం జరిగింది. మరి ఏదైతే జాతీయ రహదారి అయినప్పటికీ డైలీ కొన్ని వేల వెహికల్స్ నడుస్తాయి. మరి ఏదైతే ఇక్కడ డ్యామేజ్ అయిన రోడ్డును ఇంకా పూర్తిగా నిర్మాణం కూడా జరగలేదు. అధికారులు ఏదైతే రోడ్డు డ్యామేజ్ అయిందో దాన్ని అధికారులు నిజంగా తొందరగా స్పందించి రిపేర్ చేస్తే బాగుంటుండే. మరి ఈరోజు ఉదయం 5 గంటలకు ఏదైతే మాటగాం బ్రిడ్జ్ పై నుంచి కూరగాయల వాహనం పులోర వాహనం 20 ఫీట్ల లోతు నీళ్లలో వాగులో పడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డ్రైవరు అదే 5 గంటల ప్రాంతంలో మరి ఎవరూ లేకపోయేసరికి ఆయన పులోర వాహనం